మీ నాయకులందరూ అడుగుతున్నా రాష్ట్రాన్ని దివాలా తీసేశారు రాష్ట్రంలో పైసా లేదు అయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రగతి ప్రభుత్వంలో ప్రభుత్వాల నడుపుతున్నటువంటి చంద్రబాబుని చూసి ఈర్ష్యపడి ఇంకా జీవితాలలో మా వైసీపీ ప్రభుత్వం అధికారానికి రాదని ఈర్ష మాటలు మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తున్నా మరి మీరు చెప్తున్నారు మా జగన్ మోహన్ రెడ్డి చెప్పేంది చేశాడు నేను ఒకటే అడుగుతున్నా అమ్మోడి అందరికీ అన్నాడు ఒక్కరికే ఇచ్చాడు 15000 అన్నాడు ఫస్ట్ సంవత్సరం 14000 ఇచ్చాడు రెండో సంవత్సరం 13000 ఇచ్చాడు లాస్ట్ 5వ సంవత్సరం ఏకనామం పెట్టాడు అదే రకంగా వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ టోటల్ గా ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులకు 5వ సంవత్సరం ఎవరికి పైసా ఇవ్వలేదు సున్నా సున్నా జుట్టాడు ఈ రోజు అల్లాడుతున్నారు ఇంజనీరింగ్ యాజమానులు మేము గెట్టేసే పరిస్థితిలో ఉన్నాం మాకు డబ్బులు రాలేదు అంతా మేము ఫ్రీగా చెప్పాం అని ఈరోజు చంద్రబాబు వాళ్ళు మొత్తం మొరబెట్టుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే మరి అది మోసం కాదా అని అనుకుంటున్నా చేతగాని ప్రభుత్వం కాదా అని అనుకుంటున్నా అది దద్దమ్మ ప్రభుత్వం కాదా అని అనుకుంటున్నా అదే రకంగా విద్యా వసతి ఏం చెప్పావు హాస్టల్ లేవు మీకు బస్సు ఛార్జీలు కలిపి అందరికీ నెలకి 20000 ఇస్తా అన్నావు ఒక్కోరి 10000 ఇచ్చావు ఒక్కొక్క విద్యార్థికి ఈరోజు 50000 మీరు ఈరోజు మీరు భాగ్యపడున్నారు ముందా 50000 కట్టండి విద్యార్థులందరికీ అవతల మాట్లాడండి వైసీపీ లేకుంటే మీకు మాట్లాడే అర్హత లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు చూస్తే ఒకటా రెండా ఏది పట్టినా ఒక సంక్షేమం వైపు తెలుగుదేశం పార్టీ ఒక సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసేటటువంటి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేది మా ప్రభుత్వం హెలికాప్టర్లో చూసే ప్రభుత్వం కాదు మాది బురదలో దిగి తిరిగి పనిచేసే ప్రభుత్వం మాది అది తెలుసుకోండి మేము ధైర్యంగా ధర్నానికి వచ్చాం మిమ్మల్ని ఎవరేమన్నారు మిమ్మల్ని ఎవరేమన్నారు మీలాగ మేము కేసులు పెట్టామా మీలాగ జైల్లో వేసామా మీలాగ ఇబ్బందులు పెట్టామా ఏం చేయలేదే నేను ఒకటే అడుగుతున్నా కాకాణి గారు దమ్ముంటే చర్చకి రండి మీరు వేసిన రీచ్లు చూడండి మీరు చెప్పింది అబద్ధమా కాదా మీరు 5500కి ఇసుకిస్తే మేము 16-1700కి ఇసుకిస్తున్నాం ట్రాక్టర్ దమ్ముంటే చర్చకి రమ్మని చెప్పి నేను సవాల్ చేస్తున్నా ఒకసారి మీ రీచ్లు తిరిగి రండి దమ్ముంటే మీరు నిజాయితీ ఉంటే మీ మాట మీద మీకు నమ్మకం ఉంటే చర్చకి రమ్మని సవాల్ చేస్తున్నా డేటు మీరైనా చెప్పండి మేమన్నా చెప్తాం రేపే చెప్పండి మీరు డేటు దమ్ము ఉంటే కూర్చుందాం చర్చిద్దాం ఏ ప్రభుత్వం ఏం చేసిందో ఏ ప్రభుత్వం ధరలు తగ్గించిందో ఏ ఇబ్బందులు ఉంటే ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం కాపాడుతుందో ఒక్క చంద్రబాబు నాయుడికి దక్కుతుందని చెప్పి నేను మనం చూస్తున్నా అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి నవ్వుల పాలు కావద్దు ప్రజల చేత తరిమించి కొట్టించుకోవద్దని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు